చేసుకోబోతున్నటువంటి మేల్ మేల్ యాంకర్ ప్రదీప్ మాజిరాజు. అండ్ ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్పాలి, ప్రదీప్ నాకన్నా ముందే యూట్యూబ్ కి వచ్చాడు. ఎందుకట్లా కిటికీలను చూసి వెళ్ళిపోయావు? అంటే ఈ లోపల టీవీ గట్టిగా పిలుస్తుంది సరే అని చెప్పి యూట్యూబ్ మనతోనే ఉంటుంది కదా, సో యూట్యూబ్ ప్రేక్షకులను కూడా టీవీ ద్వారా ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నాను. ఓకే, యా బట్ అప్పట్లో వీడియోస్ చేసేవాడిని, ఇప్పటికీ అప్పుడప్పుడు చేస్తున్నాను, సో రెగ్యులర్ గా చేయట్లేదు. బట్ మీరు వచ్చారు కాబట్టి ఏదైనా మేము మీ వెనకాల మేము ఫాలో అవుతూ ఉంటాం. ఊరుకో, ఈసారి మాత్రం నేను మీ వెనకాల ఫాలో అయ్యాను. లేదు లేదు, ఇప్పుడు మీరు కొంచెం హైవే మీన్స్ ఫాలో అవుతుంది కదా, మేము కూడా వెనకాల వచ్చేస్తాం. డెఫినెట్లీ, అంటే లాక్డౌన్ లో కూడా మీరు అంత డెడికేటెడ్ గా అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు అంటే ఇది యాక్చువల్లీ ఔటర్ వాయిస్. ఇన్నర్, లాక్డౌన్ లో కూడా నన్ను ప్రశాంతంగా కూర్చొని ఇవ్వకుండా ఒక గేమ్ షో అంట, మళ్ళీ నన్ను షూట్ చేసి పంపించడానికి నాకు స్క్రిప్ట్ అంట, నేను నా కెమెరా బజర్ కొట్టేది ఒకటి చూసారా, నాకు చాలా బాగా నచ్చింది అది. యాక్చువల్లీ అసలు అయితే మా ఇంట్లో చాలా వింతగా చూసారు. నాకు ప్రాబ్లం ఏంటంటే ఆ వీడియో మనం షూట్ చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇళ్ళలో ఉన్నాము. అవును, మీరు ఇక్కడి నుంచి క్వశ్చన్ అడిగితే మేము అక్కడి నుంచి ఆన్సర్ చెప్తుంటే మా డాడీ చాలా వింతగా చూశారు నా కేసు. వీడు ఒక్కడే పళ్ళెం పట్టుకుని కెమెరా పెట్టుకుని కొట్టినాడు, ఆన్సర్ లేదు, ఎవరికి చెప్తున్నావు, ఎవరితో మాట్లాడు. బట్ యునో డాడ్, యునో ఎంటర్టైన్మెంట్ కి పలు తర్వాత నాన్నకు చూపించారా వీడియో? మొత్తం అన్ని కలిపి చూసాక చూశాను. వీళ్ళందరూ ఇక్కడ వచ్చారు అని అడిగి వెరీ హ్యాపీ. అంటే నేనే అన్నా కదా, ఆ టైంలో మాకు షూటింగ్లు మనందరికి అలవాటు అయిపోయి ఒక్కసారిగా ఏమీ లేనప్పుడు మీరే దేవతలాగా వచ్చారనమాట. థ్యాంక్స్. అంతకుముందు వేరే షోస్లో ఎలా ఉండేది, మనం ఆ షోకి వస్తే మనల్ని గెస్ట్లా పిలిచి మనకేదైనా వాళ్ళు పెట్టేవాళ్ళు. అవును, కానీ ఈ షోలో ఉండేటువంటి స్పెషాలిటీ ఏంటంటే నాకు కూడా పెట్టి మీకు కూడా, బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు చేసిన ఐటమ్స్ అవన్నీ తిన్న వాళ్ళందరి మానసిక పరిస్థితి కూడా నేను తెలుసుకున్నాను ఫోన్ చేసి. బాగానే ఉన్నారు, చాలా బాగున్నారు. మీకు ఎపిసోడ్ ఎపిసోడ్కి అందరూ మారిపోతున్నారంటగా మీకు? వీళ్ళు మారట్లేదు. వీళ్ళు మారట్లేదా? మరి వాళ్ళందరూ నాకే జాలి ఎందుకు చూస్తున్నారు? కనీసం ఈ వారం అయినా కొంచెం ఏదైనా మంచి దొరుకుతుందేమో అని. యా, సో యూ ఆర్ గోయింగ్ టు కుక్? యా, ట్రై. యా, మే దాన్ని ఫస్ట్ పేరు చెప్పలేను నేను, అది చివరికి ఏమవుతుంది దాన్ని బట్టి పేరు అనుకుందాం మనం. ఓకే, దాని రంగు రుచి చిక్కదనం బట్టి మనం పేరు మార్చుకుందాం. మొదలెడదామా? యా, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ వన్. నేను చాలా ప్రాక్టీస్ చేసి చాలా ఆలోచించాను దీని గురించి. ఓ మై గాడ్, ప్రదీప్ ఏదైనా చేశాడంటే నిజంగానే దాని మీద బోలెడంత డెడికేటెడ్ గా వర్క్ చేస్తాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా కానీ, లేదంటే యాంకరింగ్ కానీ, లేదంటే రేడియోలో వర్క్ చేయడం కానీ, సో అలాగే కుకింగ్ కూడా. అంత ఇంట్రడక్షన్ ఇచ్చారు కానీ మన కుకింగ్ లో అంత సీన్ లేదు. బేసిక్ గా ఏంటంటే ప్రాబ్లం, ఇక్కడ ఫ్రెంచ్ లాటిన్ కోర్సెస్ అవన్నీ చూశాను నేను, ఆ షెఫ్స్ అందరితో ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాను దీని గురించి. మీ షోకి వస్తున్నాను, సంథింగ్ స్పెషల్ నేను చేయాలి అనుకుంటున్నాను, అందుకని అతి కష్టమైన ఐటమ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ వన్, మ్యాగీ. వావ్, ఇట్స్ అమేజింగ్. దీన్ని అంటే మన దేశీ స్టైల్లో, మన స్టైల్లో, మన ఇంట్లో ఎలా తయారు చేయొచ్చు అనే దాన్ని కొంచెం మార్చి. అంతే, మనం దేన్నైనా ఇండియనైజ్ చేసేస్తాం కదా. అవును, నూడిల్స్ పప్పు వాడు ఎవడో చైనాలో స్టార్ట్ చేస్తే మనం దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ అన్ని పులిహోర కలిపేసాం. ప్యాకెట్ ఇచ్చి నిమిషాలు ఉడకబెట్టి కొంచెం పౌడర్ ఏమన్నా సరే వదలం కదా, దాంట్లో ఇంకేమైనా వేయాలి కదా. ఖచ్చితంగా. అలాగే పిజ్జాని ఏం చేసాం మనం, దాని మీద పన్నీర్ ముక్కలేసి అన్ని చేసేసుకున్నాం కదా. యా, సో యూ కెన్ స్టార్ట్. ఓకే, దాంతో పాటు ఏంటంటే ఇంకొక ఐటమ్ కూడా చెయ్యాలి ప్రదీప్. Yes. Like సుధీర్ మొన్న పులిహోర కలిపాడు. అవును. ఓకే, సో అలా మీరు ఒకటి చేయబోతున్నారు, అది మీకు కూడా తెలియదు. ఓ, నాకు కూడా బేసిక్ నేను చేద్దాం అనుకున్నాను, నాకు తెలియదు మేడం. మీకు తెలియదు? ఓ, అలాగా. ఓకే, ఆ వచ్చింది వచ్చింది. ఓకే, ఇప్పుడు దీనికి నేనేం చేయాలి, ఏం హెల్ప్ చేయాలి దీనికి? బేసికల్లీ ఏం లేదు మేడం, మనం ఆన్ చేసుకుని కడిగేసింది, బాగా కడిగేసింది. ఉల్లిపాయలు కొయ్యాలా? ఉల్లిపాయలు కొయ్యాలి ఫస్ట్. ఓకే, లైట్ గా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు అందులో వేయించాలి. దానికోసం మనం అయితే ఫస్ట్ మనం దాంట్లోకి ఆయిల్ వేయొద్దు. వేయొద్దు, ఉల్లిపాయలు తరుగుదాం. యా, ఇక్కడ ఉంది కట్టర్, నేను కట్ చేసి ఇవ్వనా? కాదు, మామూలు వీడియోలో ఇలా కట్ చెప్పుకొని బౌల్లో కట్ చేసిన ఉల్లిపాయలు ఉంటాయి. లేదు, అలా కాదు, అలాంటి షో కాదు. ఓకే మేడం, నేను అలా ప్రిపేర్ వచ్చా. ఇప్పుడు ముందుగా మనం 2 మంచి ఉల్లిపాయలు తీసుకుని వాటిని చక్కగా తరుక్కోవాలి అని అన్నాం అనుకున్నాను. అన్న వెంటనే కెమెరా కట్ చేస్తారు, ఒక బౌల్లో వస్తాయి అనుకున్నాను. నేను అనుకున్నాను ప్రదీప్, యాక్చువల్లీ మన షోలో ఉల్లిపాయలు వేయాలని ప్రాక్టీస్ చేశాను, కానీ ఉల్లిపాయలు కట్ చేయడం ఎలా ప్రాక్టీస్? అది ఇప్పుడు చూడు, యాంకర్ ప్రదీప్ ఉల్లిపాయలు కోస్తే ఎలా ఉంటుంది. ఒక తెలుగు సీరియల్ ఎమోషన్. ప్రదీప్, నిజంగా ఇప్పటి వరకు కట్ చేయలేదా? నేనా? చిన్నప్పుడు కట్ చేశాను. ఓకే, చిన్నప్పుడు వంటింట్లో కూర్చుని మమ్మీని మస్కా కొట్టడానికి, పాకెట్ మనీ ఇంకో 200 ఎక్స్ట్రా రావాలన్నా,
ఓకే, నేను ఈ లోపల క్యారెట్లతో కొంచెం హెల్ప్ చేస్తాను. అందులో క్యారెట్ వేద్దాం అనుకోలేదు, మీరు హెల్ప్ చేస్తారు. వద్దు అయితే, వద్దు వద్దు. క్యాప్సికం కొంచెం కొంచెం మనము అంటే మనం వాడే చాలా నైస్ పంచ్. మొత్తం ఆడదాం, హాఫ్ దాంట్లో హాఫ్. ఓకే, ఒక టొమాటో చాలు. టొమాటో ఉన్నాయి మా దగ్గర. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ కుకింగ్? కాలేజ్ డేస్. ఇట్ ఈస్ ఇన్ ఐసియు, వెరీ క్రిటికల్ కండిషన్ నా కుకింగ్ యాక్చువల్లీ. తెలిసిపోతుంది. సో అలా చిన్నప్పటి నుంచి చాలా తక్కువ అండి కుకింగ్. ఇంట్లో అంటే ఇంట్రెస్ట్ లేక, లేకపోతే అమ్మ ఏమో పర్వాలేదు లేను చేయక్కర్లేదు. మన సుధీర్ కూడా అదే చెప్తూ ఉన్నాడు. లైక్ జనరలీ ఏం చేస్తారంటే మదర్స్ పర్వాలేదు పిల్లలు కష్టపడిపోతారని చెప్పి రానివ్వరు కదా. అవును, అంటే బేసిక్ గా మనకు ఒంటిట్లో వెళ్ళేంత టైం స్కోప్ మనకు మనమే పెట్టుకోలేదు. సో ఇప్పుడు మనం దీన్ని వెలిగించేద్దామా? ఆయిల్ వేయాలి. సో దీన్ని పక్కన తీసి పెట్టేద్దాం. ఎస్, దాన్ని తీసేయచ్చు. ఓకే, మీరు ఎలా మ్యాగీని ఇలా తినరా? మ్యాగీని ఇలా తినరా డైరెక్ట్? మేము ఎలాంటిదైనా తింటాము తెలుసు. యా, అందుకనే ఇన్నేళ్ళ నుంచి యాంకర్గా కొనసాగలుగుతున్నాను నేను, బికాస్ ఐ కెన్ ఈట్ అండ్ డైజెస్ట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. యా, ఇట్స్ లైక్ యా ఎక్సెప్ట్ బ్రెయిన్స్. బ్రెయిన్సే మ్యాక్సిమం తినేది, బ్రెయిన్సే. లేదు అంటే సి బేసికలీ వాట్ ఎవర్ యూ డూ, నేను చాలాసార్లు మీతో మాట్లాడినప్పుడు కూడా అనుకున్నాను, నేను సస్టైనింగ్ ఫర్ మోర్ దాన్ 20 ఇయర్స్, 27 జనరేషన్స్ మారుతాయి, జనాలు టేస్ట్లు మారుతాయి. నా గురించి ఏనా ప్రదీప్? 30 ఇయర్స్. 30 ఇయర్స్ ఆల్ ఇన్క్లూజివ్. సో 30 ఇయర్స్ అంటే ఇంకా ప్లస్ జిఎస్టీ టీడీఎస్ రాని రోజుల నుంచి. అప్పుడు కొన్ని ఛానల్లే రాలేదు, దూరదర్శన్. దూరదర్శన్ అప్పటి నుంచి అంటే దే సో మెనీ జనరేషన్స్ చేంజ్ కదా. నేను ఎప్పుడు ఆలోచిస్తా, నేను ఇప్పుడు 12 ఏళ్ళు 11 ఏళ్ళు అయింది నేను స్టార్ట్ చేసి అనుకోండి, నాకే ఇప్పుడు నేను 2-3 జనరేషన్ షిఫ్ట్ చూస్తున్నాను. టేస్ట్లు వాళ్ళు మారుతాయి, కొంతమందికి ఒకలా హ్యూమర్ నచ్చుతుంది, కొంతమందికి ఇంకోలా నచ్చుతుంది, కొంతమంది స్లాప్ స్టిక్ కామెడీ నచ్చుతుంది, కొంతమందికి ఇన్స్టెంట్. అట్లా మీరు వీటినన్నిటినీ ఎప్పటికప్పుడు గ్రూమ్ చేసుకుంటూ ముందుకు వచ్చినప్పుడు ఎక్కడొక టైర్డ్ అవుతారు ఎవరైనా, ఇంకా చాలు మనం చాలా చేసేసాం అని. మీరు అది డిజిటల్ లో కూడా వచ్చి ఈ పొజిషన్ లో ఇక్కడ కూడా ట్రై టు ఎంటర్టైన్ దెమ్. ఎందుకు టైర్డ్ అవ్వట్లేదు అంటావు నేను? అంటే బేసికలీ నర నరాల్లో ఇంక పడిపోయింది అది లోపలికి, ఇలా ఇలా వెళ్ళిపోయి ఉన్నా డిఎన్ఏలో. యాక్టింగ్ యాంకరింగ్ ఈ లాక్డౌన్ లో కూడా మీరు చేయగలిగారంటే అది అదే అర్థం. అంతే, ఆ ఉల్లిపాయలను అక్కడ పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వేమో చేయబోతుంది నూడిల్స్. ఓకే, అది కాకుండా ఇంకొక ఐటమ్ అన్నాను కదా. ప్రెజెంటింగ్ టు యూ, ఆర్ యు రెడీ? Yes. Wow. గారెలు. గారెల. గారెలు వేయబోతున్నావు. చాలా ఈజీ. ముందు చిన్నప్పటి నుంచి గారెలు వేసినప్పుడు మా బామ్మ వేసిన మా అమ్మ వేసిన నేను చూశాను, పాల ప్యాకెట్ ని తిరగేసి చేతికి తొడుక్కుని దీన్ని దాని మీద ఇల్లా అందారు. అంటే చూసావు నువ్వు? చూసా. చూసావు కానీ చెయ్యలేదు. చెయ్యలేదు. ఇవాళ చేయబోతున్నావు. నేను ఒకటి వేసేస్తాను ఫస్ట్, ప్లీజ్. ఆ తర్వాత నువ్వు నీ స్టైల్లో వేసేసి. నేను మామా మీద వేయని చెప్తాను. ఓకే, సో ఇప్పుడు నేను వేసిన పద్ధతిలో కూడా వేసేయచ్చు. ఇది ఆల్ ఇన్ వన్ స్టైలా లేతే స్పెషల్ కేరళ స్టైల్ అట్లా ఏమంటుంది? లేదు, ఇది ఫుడ్ వేరియేషన్స్ ఉంటుందా? యానం స్టైల్. మీరు అక్కడ స్టైల్ ఎక్కడ నేర్చుకున్నారు? అక్కడ అమ్మ. కానీ ఎన్ని రోజులు లేరు కదా అక్కడ? ఇంట్లో అదే ఎంత పరాయణ సంసారికణ. ఞങ്ങൾ വീട്ടിൽ മുഴുവനും കോക്കനട്ട് ഓയിൽ അല്ലേ യൂസ് ചെയ്യാ. ഷീ സെഡ് റൈറ്റ്. ഇതോ ഇല്ല ഇല്ല അനുകോണി. ഇപ്പോൾ మనం ఇలా దీని ఇలా అని ఒక దీని మధ్యలో ఒక హోల్. Yes. ఓకే, రౌండ్ 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 మిడిల్ హోల్. 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 అది ఇప్పుడు ఇప్పుడు దీని మనం ఇలా చేస్తాం. ఇంత ఈజీయా? వెరీ సింపుల్. ఇది తీసుకో. ఏసే రెండు. అయ్యో అయ్యో హోట్ అంత చెయ్యిరుక్కుపోతుంది. ఉండు ఉండు, నేను కొంచెం పెద్ద బౌల్ ఇస్తాను. మీరు ఎగరేసినప్పుడు బాగానే ఎగిరింది మేడం. ఇది ఎగరట్లేదు నా చేతిలో. ఈ బౌల్ బెటర్. మళ్ళీ ఆ గ్లాస్లో నీ ఏం చేసావు? ఇదిగో ఇందులోకి ముంచుకో. ఓకేనా? ఓకే, జాగ్రత్త. ఈ వాటర్ అందులోకి పోయకు, మళ్ళీ సెసెసల్ సెసలా అంటుంది అది. ఇప్పుడు ఓకే యా, ఇప్పుడు అందులోకి వేసి తీసుకొని. Yes, so ప్రదీప్ ఇవాళ గారెలు చేస్తున్నాడు. ఎగురుతుంది ఎగురుతుంది ఎగురుతుంది. ఇప్పుడు మధ్యలో రౌండ్ 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 మిడిల్ హోల్. హోల్ హోల్ ఇంకొంచెం కింద హోల్ కనిపించాలి. హోల్ కనిపిస్తుందా? ఇప్పుడు జాగ్రత్తగా వేయవా, వేలు వేయ కందులోకి. మళ్ళీ నా ఛానల్కి వచ్చి వేలు కూడా సలసల ఎడ్జస్ట్ కొంచెం సన్నగా చేస్తుంది. కర్కర్లాడితే ఇష్టం. అమ్మో నీకు వచ్చు ప్రదీప్. అమ్మో వేసే అమ్మో.
లేకపోతే ఆ నూనె మొత్తం నా మొహం మీద పడుతుంది. ఎగరేసినప్పుడు ఎగిరిందాడు, ఇప్పుడు రావట్లేదు, ఉండిపోయింది అది చేతిలో. ఉండిపోరా, ఇప్పుడు పని చేద్దాం విత్ ఫింగర్స్. అది బాబాలు వాళ్ళు చేస్తారు, మనం చేయకూడదు. నాకు ఐడియా వచ్చింది, రెడీ. సారీ బ్రో, రిలాక్స్ రిలాక్స్. రెడీ, ఆగండి, రావట్లేదు చేతిలో. ఒకవేళ వచ్చిన ఇంకా మూడు ఉన్నాయి అందులో. రెడీ, వన్. మీకు ఈజీగా తెలిసిపోతుంది ఇందులో నాదేదో ఈ గారెలో. ఫస్ట్ అందులో పడాలి కదా. జాగ్రత్త జాగ్రత్త చెయ్యి, జాగ్రత్త జాగ్రత్త. అమ్మా, ఇప్పుడు దీని మీద ఒకటి వేసేసే ప్రదీప్ చూసావు కదా, అమ్మమ్మను అమ్మ వాళ్ళు చేయడం కాబట్టి ఈజీ అవుతుంది కదా, అంటే తీయడం ఈజీ అవుతుంది దీని మించి. సో బాల్యంలో ఈ పండగలకి ఎలా ఉండేది వాతావరణం ఇంట్లో? నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ పండగ. ఏ పండగ వచ్చినా అమ్మమ్మ బామ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం మేము. చాలా పెద్ద ఎక్కడ అమ్మమ్మ బామ్మ తాత అమలాపురం. ఓకే, పక్క ఊరే ఒక 1 అవర్ జర్నీలో రావులపాలెం దగ్గర పలివేల అమ్మ. సో అక్కడ అమ్మమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. సో 15 డేస్ హాలిడేస్ వచ్చేది సంక్రాంతికి. 7/7 షిఫ్టింగ్. కాదా, ముందు దీన్ని ఏదో రాయాలా? దాని మీద కొంచెం ఆయిల్ రాయాల్సిందేమో. నాకు ఇలాగే అలవాటు ఇలా ఇలా వేసేయటం. సరే వేసేయి. సో అలా వెళ్ళినప్పుడు పిన్నిలు పిన్నిలు అత్తలు అందరితో బొక్కలాగా ఉండాలి. దీనికి రూల్ ఏం లేదు, వేరే షేప్ ఉండదు. ఇప్పుడు దీన్ని మనం హోల్ పెట్టకపోతే అదేమవుతుంది, బజ్జీ అవుతుంది. బొండం బజ్జీ ఇట్లా రౌండ్ గా అవుతే బజ్జీ అవుతుంది. ఎట్లా ఉందంటే యూ గిరిగిల్లా చేస్తున్నప్పుడు రౌండ్ గానే వచ్చింది చివరికి. సో అలా పండగలకి ఊరు వెళ్ళినప్పుడు మేము వచ్చే ముందు గానీ మేము వచ్చిన తర్వాత గానీ అమ్మమ్మ గానీ బామ్మ గానీ జంతికలు అవి చేయడము, ఆ దాన్ని పెట్టి రౌండ్ రౌండ్ గా అది ఉంది నా దగ్గర తీసుకురా. ఈ పిండితో బాగుంది, ఇంకా వేరే పిండి ఉంది బాపల. నాకు తెలిసి మీ వారం కావాల్సిన ఐటమ్ గెస్ట్ చేసుకుంటున్నారని డౌట్ పడుతున్నాను. చెప్పండి, ఐడియా ఏదో బాగుంది కదా. మీకు ఆ వీక్ ముందే అడిగేసి పిల్లల్ని అందరిని అడిగేసి ఏం తింటారు, రే నువ్వు ఏం తింటారా రోషన్, ఇవాళ పేపర్ రాసి మెసేజ్ చేసేసి నాకు గెస్ట్ని, ఏ మీరు ఇది ట్రై చేస్తే చాలా బాగుంటుందండి, కొంచెం ఎక్కువ చేయండి వారం ఉండేలా. ఏ ప్రదీప్, బాగానే వచ్చింది ప్రదీప్, ఇదిగో చూడు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు నిజంగానే కరకరలాడేటువంటి గారే చేసావు. ఎస్, మీ అమ్మగారు చాలా గర్వపడతారు, చాలా. మీ నాన్నగారు ఇంకా సంతోషిస్తారు. చేయమంటారేమో నా ప్రాబ్లం, అది నాన్న చేస్తున్నారుగా. నాన్న డైరెక్ట్ చేస్తున్నా, నాన్న అదే చెప్తారు చేసినప్పుడల్లా. నా నేను చేసిన తప్పు నువ్వు చేయకరా, ఎవరిని అడిగితే రాదనే చెప్పు నువ్వు మాక్సిమం. ఈ అమ్మలు కూడా తెలుసా, భర్తలు చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, కొడుకులతోనేమో వద్దు నాన్న నువ్వు చేయకరా డాడీ చేస్తారులే అంటారు. మా డాడీ ఏమంటారు తెలుసా, నువ్వు చేస్తున్నప్పుడు నేనేం పేరు పెట్టను, నేను చేసిన దాన్ని వెంటనే పేరు పెడతావు ఎందుకు అని. అంటే నేను పేరు పెడితే నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలి, మళ్ళీ చేస్తారు కదండి మీరు, ఒకసారి మెచ్చేసుకుంటే ఇంకా చేయరేమో అని. బా, సో ఇద్దరు చాలా అన్యోన్యమైనటువంటి. ఇది కూడా గారేనందాము, ఎవరికి చెప్పకండి. లేదు, ఇది దీని షేప్ చాలా డిఫరెంట్గా వచ్చింది. ఒక్క నిమిషం, ఓ ఇది ఇది ప్రదీప్ చేశాడు స్పెషల్ ఆయన కోసం. ఇది నేను ఎవరికి, ఆయన. ఇది ప్రదీప్, ఇప్పుడు మనం నూడిల్స్ చేసుకుందాం. ప్రదీప్ వెలిగించిన అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది వెలిగిందా. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. ప్రదీప్ ద యాంకర్, ఇవాళ ప్రదీప్ ద షెఫ్. అంత పెద్ద పెద్ద పేర్లు ఎందుకు లేదు మేడం, ఇది అంటే చిన్నప్పటి నుంచి ఈజీగా ఉన్నది, బాగా అలవాటైనది ఇది. సో మ్యాక్సిమం టైం ఎగ్జామ్స్ వచ్చినా ఏం వచ్చినా నేను ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, అంటే ఇల్లు కాదు ఫ్రెండ్స్ రూమ్లో ఉండేవాడిని సో కాలేజ్లో చదువుతున్నప్పుడు. సో ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఒక 1 వీక్ అక్కడే ఉండేవాడు రూమ్లో. ఓకే, ఫస్ట్ డే అందరి జేబుల్లో డబ్బులు ఉంటాయి కాబట్టి బిర్యానీలు అవి తినేవాళ్ళం. 3వ రోజు 4వ రోజుకి వచ్చాడు అయిపోయే డబ్బులు అందరి దగ్గర. మీరు ఓన్లీ తినేవాళ్ళ, ఏం తాగేవాళ్ళు కాదు? నేను కాలేజ్ డేస్ కదమ్మా, పద్ధతిగా బాగా చదువుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మన షోస్కి వచ్చేటువంటి స్టూడెంట్స్ అందరు ఎలా మాట్లాడుతున్నారు ప్రదీప్? చాలా కష్టం అంటే వాళ్ళని పాప వాళ్ళు చూస్తున్న అప్పుడా లేపుతున్నావా ఏంటి, చాలు చాలా ఎక్కువైనా పర్లేదు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం వాళ్ళకి సోషల్ మీడియా ఎలా ఉంది, ఇంటర్నెట్ ఎలా ఉంది, అవి చూసి వాళ్ళు మోటివేట్ అవుతారో మరి అలా ఆన్సర్ చెప్పాలనుకుంటారు, అలా చెప్పాలేమో దానివల్ల ఇది ఉంటుందేమో అని
దాని తర్వాత ఇంటికి వెళ్ళి పాపం వాళ్ళ మమ్మీ డాడీతో కూర్చుని ఆన్సర్స్ చూసుకున్నప్పుడు వాళ్ళకే డౌట్ వస్తుంది. లేదు వాళ్ళు నవ్వుతారు పాపం, వాళ్ళు నవ్వుతారు. మా అబ్బాయి చాలా షార్ప్ అనుకుంటారు, వాడు కనిపించాడు అలా అంటున్నారా. బట్ లేదు పాపం, అంటే ఆ టైంలో కొంచెం మేము అమాయకులం, ఏం తెలియదు అప్పుడు, ఇంటర్నెట్ లేదు, సో ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లు అవి లేవు. నువ్వు అమాయకుడు అంటే నేను నేను చెప్పట్లేదు నిజంగానే. ఓకే యా, మీరు ఇప్పటికీ మా కాలేజీలోకి వెళ్ళి అడగండి ఆ అబ్బాయి ఎవరని అడుగుతారు. అంటే అసలు ఆ గుట్టు చప్పుడు కాకుండా బతికేసావు. భాషా సినిమాలో రజనీకాంత్ గారు ఆటో డ్రైవర్ గా ఒక లైఫ్ లీడ్ చేసినట్టు. అబ్బాయి చాలా హెవీగా ఉందని బాగుంది, సంథింగ్ లైక్ దట్. బట్ అంటే కాలేజీలో అల్లరి అన్ని అన్ని బాగుండేవి. దాని తర్వాత జనాలందరికి అర్థమైపోయింది, మా సార్లకి మా లెక్చరర్లకి అందరికీ. సో ఎగ్జామ్స్ అప్పుడు మాత్రమే ఈ అబ్బాయి కొంచెం సీరియస్ గా ఉంటాడు, మిగతా టైంలో మనకు కనపడ్డా విషయం వాళ్ళకి అర్థమైంది. చాలా బాగా చదివేవాడు కదా, రామోజీ ఫిల్మ్ సిటీ అవతల మా కాలేజ్. ఓ, నేను ఉండేది ఎస్ఆర్ నగర్ దగ్గర. సో అప్ అండ్ డౌన్ నాకు 60-70 కిలోమీటర్లు పడిపోయేది. బైక్ మీద వెళ్ళేవాళ్ళం అందరం, ఇంటికి వచ్చేవాడికి ప్యాచ్లు వేసుకుని అల్లగా ఇలా ఉండేవాడి, హెల్మెట్ మరకలన్నీ ఉండేవి, హెల్మెట్ వేసుకునే హెల్మెట్ అవ్వాలి, అంత దూరం కదా లాంగ్. సో ఇలా కాదని ఎగ్జామ్స్ టైంలో అన్ని ఎగ్జామ్లు రాయాలి పొద్దున నెక్స్ట్ డే ఇలా, అందుకని అక్కడే దిల్షుద్ నగర్ అవతల కొత్తపేటలో, విచ్ ఇస్ 20-30 మినిట్స్ డ్రైవ్ కాబట్టి ఫ్రెండ్స్ అక్కడే ఉండేవారు. ఉల్లిపాయలా నాకు తెలిసి వేగిందో లేదో ఒకసారి టెస్టింగ్ చేద్దాం. ఓ ఆయిల్ ఎక్కువైంది మీరు అన్నట్టు. పర్లేదు పర్లేదు, మనమే తింటామా? రేపు మన ఫేస్ కొంచెం ఆయిలీగా ఉంటుంది, పౌడర్ ప్యాడ్ ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుంది అంతే, వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. మనకే ఇది ఇంకెవరికి పెట్టను నేను, జనరల్లీ ఆల్ ది బెస్ట్ బ్రదర్స్. కొంచెం కొంచెం ఇస్తాను, ఓకేనా? అడగకూడదు, మళ్ళీ మళ్ళీ అడగకూడదు, చెప్తున్నాను చాలా బాగుంది, ఇంకొంచెం తింటాను అనకూడదు. ఓకే ప్రదీప్, అది వేగుతున్న లోపు నేను మంచి వేపుడు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అడుగుతాను. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ఓకేనా? నా ఇష్టమైన సబ్జెక్ట్ అది. అవునా? యు లైక్ ఇంగ్లీష్? ఆ, నేను ఆ గీత ఎంత పొడుగుందో దాన్ని బట్టి ఆన్సర్ రాశాను. అంటే క్వశ్చన్ పేపర్లో డాష్ ఇస్తారు కదా, అది ఎంత పొడుగుంటే దాన్ని బట్టి ఆన్సర్ అంత పెద్దగా ఫిల్ చేశాను. ఓకే, సో ద ఫస్ట్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ద బెస్ట్ గిఫ్ట్ ఐ హావ్ రిసీవ్డ్ సో ఫార్ ఇస్ డాష్. మెగాస్టార్ చిరంజీవి గారు, ఫస్ట్ టైం ఆయన కలవడానికి నేను వెళ్ళినప్పుడు దూరం నుంచి ఆయన చూసి ఆయనే గుర్తుపట్టి పేరుతో పిలిచి, మీ వాయిస్ నాకు చాలా బాగా ఇష్టం, మీరు పలికే తెలుగు పదాల ఉచ్చారణ నాకు ఎంతో ఇష్టము అని ఆయన ఆయన నోట్ నుంచి రావడం, ఐ ఫెల్ట్ లైక్ ఆ రోజు తల ఆగిపోయి నుంచున్నాను ఆయన ముందు. యూ ఫ్రోజన్, రండి కూర్చోండి అని చెప్పి ఆయనతోనే మాట్లాడిన మూమెంట్స్ లైక్ వెరీ ప్రెషియస్ ఫర్ మీ, వెరీ స్పెషల్ ఇన్సైడ్ మై హార్ట్, బికాజ్ చిన్నప్పటి నుంచి దే ఆర్ లైక్ ఆర్ ఐడల్స్ కదా, ఇట్లా చూసి పెరిగాము, పోస్టర్లు చూసాం, థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసాం. అలాంటి వ్యక్తి మనల్ని పిలిచి పేరుతో పిలిస్తే ఎండ్ ఆఫ్ ద డే దట్ స్వెట్ మన కష్టపడిన దానికి ఓకే నౌ వి ఆర్ హ్యాపీ అని. కరెక్ట్. మై డాడ్ నాకు ఫస్ట్ ప్రొడక్షన్ ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కొంచెం టచ్లో ఉంటే చెప్తా షో, ఫస్ట్ ఎపిసోడ్ అయిపోగానే ద హగ్ హీ గేవ్ సెడ్, సో ప్రౌడ్, ఆల్ ది బెస్ట్ అన్నారు, అంతే, అందుకే ఏం మాట్లాడలేదు ఆయన. ఇప్పటికీ అప్పుడప్పుడు బాగా చేసావు అంతే అంటారు, కానీ దట్ స్పెషల్ మూమెంట్స్ దోస్ ఆర్ ఆల్ చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. అండ్ ఈ డాష్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇంకొకటి వెరీ స్పెషల్, నేను ఒక చారిటీ బేస్ షో ఒకటి చేశాను అనమాట, లక్ష్మీదేవి తలుపుతట్టు, విచ్ ఇస్ వెరీ స్పెషల్ టు మై హార్ట్, విచ్ టాట్ మీ వాట్ లైఫ్ ఇస్. సో ఆ షోలో వెన్ ఐ మెట్ హెచ్ఐవి పాజిటివ్ కిడ్స్ని కలిసినప్పుడు 10 మందిని త్రోట్ ఎపిసోడ్ నేను వాళ్ళతో ఎత్తుకుని నేను వాళ్ళతోనే ఉన్నాను, దే స్పెండ్ విత్ టైమ్ విత్ మీ, వి ఎయిట్ ఫుడ్ టుగెదర్ అని. ఇట్ ఈస్ నథింగ్ టు అంటే ఎవరికైనా చెప్పాలి అని కాదు, కానీ బేసిక్గా వాళ్ళతో ఉండడం వల్ల లేకపోతే వాళ్ళ పక్కన ఉంచడం వల్ల మనకి సోకదు. కరెక్ట్. సో ఇట్ ఈస్ దే ఆల్, వాళ్ళకి సింపతి అవసరం లేదు, దే నీడ్ లవ్, వాళ్ళకి ప్రేమ అవసరం, అందులో ఎంతమంది ఫ్యామిలీస్ని కలిసాను, ఆ ఫ్యామిలీస్ కలిసినప్పుడు కూడా వాళ్ళ తరఫు నుంచి నేను చూసినప్పుడు నాకు అదే అనిపించింది. సో వాళ్ళు నన్ను ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేసుకుని ఇప్పటికీ కొన్ని ఫ్యామిలీస్ నాకు కాల్ చేస్తాయి, నేను చెప్పా వాళ్ళకి మనవాళ్ళు లేరు కొడుకులు లేరు అని, ఇద్దరు ఓల్డ్ కప్పులు ఉంటే నీకు మనవడు ఉన్నాను నేను ఉంటా అంటే ఇప్పటికీ తాత ఫోన్ చేస్తారు, ఎలా ఉన్నారు ఏంటి అని నేను అడగడం లాక్డౌన్లో వాళ్ళు ఎలా ఉండడం, ఇట్స్ లైక్ వెరీ స్పెషల్. సో దీస్ ఆర్ ద బెస్ట్ గిఫ్ట్స్ నాకు నేను సంపాదించుకున్నా అనుకోవచ్చు, లేకపోతే అవతల వాళ్ళు ప్రేమతో ఇచ్చినాను అనుకోవచ్చు. అబ్సల్యూట్లీ ప్రదీప్, ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. చిరంజీవి గారి గురించి చెప్పినప్పుడు ఇంకొక మాట ఏంటంటే, చిరంజీవి గారు మనకి యాజ్ అ స్టార్ మెగాస్టార్ తెలుసు, ఆయన ఈవెన్ వెన్ హీ వాజ్ ఇన్ హిస్ బిజీ డేస్ ఆల్సో ఆయన పిల్లలతో హోంవర్క్లు చేయించేవాళ్ళంట. అవును. అండ్ ఇప్పుడు చూస్తున్నాం మనము ఆయన చక్క చిట్టి చేపల కూర అని, మొన్న ఏమో చికెన్ అని, అంతటి వ్యక్తి ఇలా దోశలు వేయడం పెసరట్లు వేయడం ఇలాంటి చేస్తుంటే నిజంగా అనిపిస్తుంది, మామూలుగా అంటే ఎక్స్పెక్ట్ చేయం. యా, సో దట్స్ వై హిస్ మెగాస్టార్ అనిపిస్తుంది. కరెక్ట్. హిస్ ఎవ్రీవేర్. యా,
ఓకే, సెకండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకే, ఐ గెట్ ఇమోషనల్ వెన్ ఐ డాష్. ఐ గెట్ ఇమోషనల్ వెన్ ఐ సీ డూ వాచ్ ఎమోషనల్ ఫిల్మ్స్, ఎమోషనల్ సీన్స్. ఓకే, అండ్ వెన్ ఐ అలోన్. ఎలోన్గా నేను ఒక్కడిని ఇంట్లో సినిమా చూస్తున్నాను అని ఏడుస్తాను క్లైమాక్స్లో. అలా ఏడుస్తావా? మామూలు టైంలో లైక్ నైస్ సీన్. థియేటర్కి వెళ్తే, థియేటర్కి వెళ్తే కూడా పెద్దగా నేను చేయడం పెట్టుకుంటా కనబడకుండా, కానీ ఏడ్చేస్తావు. ఏడ్చడం అంత సీన్ లేదు నేను, జస్ట్ అలా కళ్ళు చమరుస్తాయి అంటారు కదా, టచెస్ యువర్ హార్ట్. ఎస్, అంతే తప్ప ఐ యామ్ నాట్ దట్ ఎమోషన్. ఓకే, ఏ ఇంట్రెస్టింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. యా, డాష్ ఆర్ ది బెస్ట్ యాంకర్స్ ఇన్ తెలుగు టెలివిజన్. ఇట్ ఈస్ ఈజ్ ఓన్లీ ఫర్ మీ. సుమగారు విల్ బి ది ఫస్ట్ ఎవర్ ఆప్షన్. గారి తినవా? గారి తినకపోయినా కూడా నిజం చెప్తా. థ్యాంక్స్. మాకు రాదు, మాకు తెలియదు కదా. హాయ్ హలో వెల్కమ్ చెప్పిన తర్వాత క్లాప్స్ కొట్టాలన్న విషయం కూడా మాకు తెలియదు. స్టార్ట్ సిస్టమ్ని క్రియేట్ చేశారు కాబట్టి నేను దాన్ని అలా ఫాలో అవుతూ వచ్చాం. సో నా పేరు ఓకే, ఎలాగో ఇవాళ ఇది సుమక్క ఛానల్ కాబట్టి నా పేరు, లేకపోయినా కూడా చెప్తావు ఐ నో. ఓకే, కాకుండా నా పేరు ఎలిమినేటెడ్ ఇప్పుడు. సో బెస్ట్ అంటున్నారు కాబట్టి, అంటే చాలా మంది ట్రై చేస్తున్నారు, హోస్ట్ చేస్తున్నారు, ఇప్పుడిప్పుడే కూడా స్టార్ట్ చేశారు ఒకటి రెండు షోస్తో. బట్ యాంకర్ అనే పదం అంటే ఎంటర్టైనర్ డిఫరెంట్, మళ్ళీ నా ఉద్దేశంలో ఓకే యాంకర్ డిఫరెంట్, కంట్రోల్ ద షో త్రూ అవుట్. సుమగారు, ఉదయ్ భాను గారు ఇష్టం చాలా, దట్ ఎనర్జీ ఆవిడ స్టైల్లో చిన్న సాహసం చేయరా డింబకారు. అవును, కరెక్ట్, సాహసం చేయరా డింబకారు. అలా అలా. అండ్ ఝాన్సీ గారు ముగ్గురు చూసిన తర్వాత మా దాంట్లో నేను చూస్తే అనసూయ, శ్రీముఖి. ఇంకెందుకు మొత్తం నేను యాక్చువల్లీ అడగాల్సింది ఏంటి అంటే హూ ఆర్ ది యాంకర్స్ ఇన్ తెలుగు టెలివిజన్. అర్థమైంది నాకు. మీరు ఆరంగ పెద్ద డేస్ ఇచ్చారు. ఐ అండర్స్టూడ్. కశ్మియా మెన్ లో రవి. హే రవి, నీ పేరు కూడా వచ్చింది. ఇంకా చాలులే, చెప్పేసాయి. సుధీర్ మై డార్లింగ్, హైపరాది. సుధీర్ హైపరాది, హైపరాది ఇంకా యాంకరింగ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి వదిలేసి ఆప్షన్స్ లో. సరే, నువ్వు ఇలా అంటావని నేను ఏం చేశానంటే, ఇప్పుడు ఒకవేళ గనక మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్ట్స్ లాగానే యాంకరింగ్ ఒక సబ్జెక్ట్ అయినట్టయితే ఈ యాంకరింగ్ కి ఎన్ని మార్కులు వేస్తావు? 10కి ఒక్కొక్కళ్ళకి చెప్పాలి నువ్వు ఇప్పుడు. ఓకే, ఓకేనా? పేర్లు చెప్తూ వెళ్తానే. శ్రీముఖి 75 మార్క్స్ తో పాస్ అయ్యావమ్మా. డిస్టింక్షన్ లో పాస్ అయ్యావమ్మా. వెరీ గుడ్. శ్రీముఖి ఏ గ్రేడ్ వచ్చింది నీకు? యా. అనసూయ చెప్పు. యా, సేమ్, 75. ఓ మై గాడ్, అనసూయ శ్రీముఖి మీ ఇద్దరికి టై అయ్యింది 75 తో. వెరీ గుడ్. ఇద్దరు బారాసర్ ఎగ్జామ్ అని. చాలా బారాసర్. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. కాపీ కొట్టారా ఇద్దరు? కాపీ కొట్టలేదు. 75 వచ్చింది. లేదు, కాపీ కొట్టలేదు పాపం. విష్ణుప్రియ. విష్ణుప్రియ పాపం ఒక షోవే కదా. 50 విష్ణు, 50 విష్ణు. త్వరలోనే త్వరలోనే యుల్ బి అప్గ్రేడెడ్. ఓకే, నీకు మామూలుగా అయితే 45 వచ్చేది, ఆ నవ్వు సౌండ్ కు ఎక్స్ట్రా 5 మార్క్స్ కాంప్లిమెంటరీగా నువ్వు గెలుచుకున్నావు దాంతో పాటు. సో అందువల్ల ఇప్పుడు సుధీర్ మార్కులు, హీస్ అన్ ఆల్రౌండర్, సో అందుకని 75. నెక్స్ట్ శ్యామల. ఆవిడ స్టైల్ డెఫినెట్లీ చాలా బాగుంది, చాలా ఇయర్స్ నుంచి చేస్తుందా? ఓకే, సో ఏం చేయాలంటే ఆవిడ ఇప్పుడు? నాకు తెలిసి వీళ్ళందరికీ 75 కాబట్టి ఆవిడకి 75 అనుకుంటున్నాను. ప్రదీప్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లోనే నువ్వు క్వశ్చన్ని మార్చేసావని యాంకరింగ్కి మార్క్స్ అని అడిగితే ఇంచుమించు అందరికీ 75 ఇస్తున్నావు. ఎవరి శిష్యులు? మినిమం ఉంటుంది. సో శ్యామల నీకు కూడా 75 తీసుకో. ఇదిగో ఈ పేరుకి మాత్రం నువ్వు చాలా డిఫరెంట్ మార్క్స్ ఇవ్వాలి. ఓకేనా? ఒప్పుకోను. ఒప్పుకోను. రవి అవుట్ ఆఫ్ సిలబస్. రవి, ఇంతకాలం నువ్వు చేసింది యాంకరింగే కాదు, నీకు మార్కులు లేవు. మరి తను చేసేది ఏంటంటావు? లాంటిది కవరింగ్. ఇది డిఫరెంట్ ఎనర్జీ. ఐ థింక్ బ్రో హిందీలో ఏమంటారు? 75 యాంకరింగ్ నా 75 హై. 75 హై. రవి తుమ్కో భీ 75 హై. హి ఇస్ ఆల్సో సూపర్లీ టాలెంటెడ్, ఎక్స్ట్రా టాలెంటెడ్. అంటే ఐ మీన్
నాట్ జస్ట్ హోస్టింగ్, నాట్ జస్ట్ ఎక్స్ట్రా టాలెంటెడ్ అంటేనే నాకు అర్థమైంది. కోకో కరికులర్ యాక్టివిటీస్ లో పెట్టాడు. బట్ ఐ మీన్ స్టార్ మ్యూజిక్ టైం నుంచి, మా మ్యూజిక్ టైం నుంచి ఇస్ బీన్ హోస్టింగ్ కాబట్టి మనకి ఎస్ ఇచ్చేద్దాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నేమ్ సుమా. మార్కులు నిజంగా చెప్పాలి. అవుట్ ఆఫ్ 100 నేను నిజంగా చెప్తాను, నేను నిజంగా చెప్తాను 108. 108 వెరీ స్పెషల్ నెంబర్. అంటే ఒక అంబులెన్స్ నా ప్రోగ్రామ్ చూసిన వాళ్ళక లేకపోతే ఏ ఛానల్ లేదా ఏ షోనైనా కాపాడడానికి అంబులెన్స్ లా వస్తారు. ప్రదీప్ ఐసీయూలో ఉన్న దీని షోని కూడా మీరు ఐసీ అంటే మాట్లాడద్దని. ఐసీయూలో ఉన్న షోని కూడా కాపాడతాను ఊరుకో. నా చాలా షోలు కూడా ఐసీయూలోకి వెళ్ళాయి. అలాంటివి ఏ పప్పులు నా దగ్గర ఉడకవు, నాకు తెలుసు. సీ డాక్టర్ నాకు అన్ని పేషెంట్స్ని కాపాడలేరు, కొంచెం సక్సెస్ అవుతాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్. మీ ఫాల్ట్ కాదు, మీ ఫాల్ట్ కాదు అది. ఏదైనా షో మీరు చేస్తున్నది సరిగ్గా వెళ్ళలేదు జనాల్లోకి అని అంటే కనుక వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఎలా అయితే హిట్ అవ్వడానికి కూడా వేరియస్ రీజన్స్ ఉంటాయో మీరు డెఫినెట్లీ ఐఎమ్ సేయింగ్, నేను నిజం చెప్తున్నాను. మేము మొదలు పెట్టాం మేడం అందరం. ఓకే, నేను ఏదో నెంబర్స్ లెక్కెట్టుకోవడానికి ఇన్ని ఇయర్స్ అన్ని ఇయర్స్ అని అనుకుంటాం. కానీ ఇప్పుడు ఫర్ సపోజ్ సుధీర్ ఉన్నారు, ఆయన పోయపోరాతోనే అసలు యాంకరింగ్ స్టార్ట్ చేశారు, పోయపోరాతోనే స్టార్ట్ చేశారు. కరెక్ట్. అనసూయ ఇంకొన్ని షోస్ చేశారు మా టీవీలో, ఆవిడ కూడా రష్మి చేశారు, ఇటు ఎక్స్ట్రా జబర్దస్త్, ఇటు డి, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇలాగా దేర్ ఈ 30 ఏళ్లలో మీరు కొన్ని 100 షోలు కవర్ చేశారు. ఒకటే షోని 100 చేసేసాను. చేశారు, వేలు చేశారు, ఆడియో లాంచ్లు చేశారు. అండ్ ఇప్పుడు స్టార్ట్ అవుతాయో. ఓకే, సో థ్యాంక్ యూ. మంచి మార్క్స్ ఇచ్చావు అందరికీ. నీలాంటి టీచర్ అందరికీ దొరకాలి, నీలాంటి ఇన్విజిలేటర్ దొరకాలి. 2020లో ఎలాగైతే అందరినీ ఇలా ఇలా పాస్ చేసి పడేశారు. ఫుడ్ ఫర్ మీ ఈజ్ అ డాష్. అంటే వాట్ ఈస్ ఫుడ్ ఫర్ యూ? ఇజ్ ఇట్ అ ఇమోషన్? ఇజ్ ఇట్ అ నెసెసిటీ? ఇజ్ ఇట్ ఆప్షన్స్? లగ్జరీ? ఇట్ ఈస్ అన్ అటాచ్మెంట్? అంటే ఇది తింటే ఇది గుర్తొస్తుంది, అది తింటే ఇది గుర్తొస్తుంది, అట్లా అది కూడా కాదా? ఫుడ్ నాకు అన్ని కలిపి మేడం, ఇప్పటివరకు మీరు చెప్పిన రీజన్స్ అన్ని కలిపి ఇష్టము. ఐఎమ్ స్ట్రీట్ ఫుడ్ ఫ్యాన్ యాక్చువల్లీ. ఫస్ట్ మామ్ ఫుడ్, మామ్ కుక్డ్ ఫుడ్, ఇంటి వంట, తర్వాత రోడ్డు మీద, ఈ రెండు. హోటల్స్ లో చాలా తక్కువ తింటాను. ఓకే, ఇదో ఇప్పుడు ఈ క్వశ్చన్. కాజల్స్ మ్యారేజ్ హస్ మేడ్ మీ డాష్. కాజల్ ఇస్ ఎన్ ఎమోషన్. ఐమ్ ఎన్ అడ్మైరర్, ఐమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హర్ బికాస్ మూవీస్ అలా కాదు, పర్సనల్లీ ఐ మెట్ హర్. నా ఫస్ట్ షో, నా ప్రొడక్షన్లో మొట్టమొదటి షో, నాకు ఏం తెలీదు. ప్రొడ్యూసర్గా నేను మొదలుపెట్టిన కొంచెం టచ్లో చెప్తాకి ఒక టీజర్ లేదు, దానికి ఏం లేదు, నోటి మాటతో వెళ్ళి నేను చెప్పినందుకు, ఆవిడ ఒప్పుకుని నాకు ఆ షో చేసినందుకు ఐమ్ ఆల్వేస్ అ ఫ్యాన్. సో ఆ మ్యారేజ్ అయినప్పుడు ఐమ్ హ్యాపీ ఫర్ హర్. షీ గాట్ హర్ రైట్ పార్ట్నర్. హర్ బెస్ట్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవడం నాకు చాలా ఆనందం అనిపించింది. Okay. I really liked it. Okay, dash for Srimukhi is impossible. Staying calm. Okay. Calm ga kuchodo. Because of Ravi, I had to dash. Because of Ravi, I had to? I had to? Control him. Control chesanu. Aagu, aagu. Oh, oh. Control him ante control your emotions ani. No, control his emotions. Control his emotions. Because of him, looking at him, and I had to control his emotions, yes? చాలు ఓల్డ్ అండ్ సూపర్ ఎనర్జీ, సూపర్ ఎగ్జైటెడ్ కదా. సో ఈ షోకి ఎంతవరకు చాలమ్మా. అలా అండ్ లాస్ట్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. యా, సుధీర్ కాంట్ కంట్రోల్ డాష్. కాంట్ కంట్రోల్. ఓకే, సుధీర్ కాంట్ కంట్రోల్ వెన్ ద కెమెరా ఇస్ ఆన్. బా 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 ప్రదీప్, నీకు ఇచ్చేయాలి 100కి 100 మార్కులు యాంకరింగ్కి. ఎందుకంటే యా, ఇందాక నా గురించి చెప్పావు నువ్వు బీయింగ్ అ హోస్ట్. ఎక్కడా కూడా చిరంజీవి గారు చెప్పినట్టుగానే లాంగ్వేజ్ని కరెక్ట్గా యూస్ చేసుకుంటూ ఎవరిని ఒఫెండ్ చేయకుండా తగిన లాంగ్వేజ్ని యూస్ చేస్తూ చేస్తావు కదా. సో దట్ ఈస్ సంథింగ్ దట్ యు హ్యావ్ రియలీ అచీవ్డ్ అండ్ ఇట్స్ అమేజింగ్ టు సీ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నూడిల్స్ రెడీ. కానీ దాంతోపాటు దాని మీద ఫ్లేవర్కి ఇంట్లో దొరికే ఆవకాయ. నేను ఇప్పటివరకు తినలేదు అలాగా. యాక్చువల్లీ కుకింగ్లోనే వేసేసుకోవచ్చు, తీసే ముందు లాస్ట్లో. నూడిల్స్ అండ్ ఆవకాయ, మ్యాగీ విత్ ఆవకాయ,
పెరుగన్నంలోకి ఐస్ క్రీమ్ నంచుకునే ఫేస్ నువ్వు నువ్వు అలా ఆ టైపుల్లో విన్నా. ఇదొక తెలియని ఉప్పు కారం పులుపు, దీని నుంచి కూడా కొంచెం వస్తుంది. అవునా? ముందు మామూలు టేస్ట్ చేయండి, దాంతో పాటు ఆవకాయని కొంచెం. ఓకే, కొంచెం ఎక్కువే సామాన్లు. థ్యాంక్ యూ. రేపటికి షూటింగ్లు కూడా ఉన్నాయి. అమ్మా అమ్మా నాన్న ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ. బాగుంది. ఏ బాగుంది, బాగుంది, నిజంగా బాగుంది. ఏ నిజంగా బాగుంది. నా ఫ్యామిలీ సేఫ్, నా ఫ్యామిలీ కూడా సేఫ్. ఆవకాయ కూడా బాగుంది. తెలియని పులుపు, తెలియని కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ షోకి రావడం, నేను అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడమే కాకుండా ఇంత మంచి ఫుడ్ కూడా చేసి పెట్టావు కదా, థ్యాంక్ యూ. అండ్ టూ మోర్ క్వశ్చన్స్. హౌ డిడ్ యూ హ్యాండిల్ ఆల్ దట్ ఫేజ్ యూ హ్యాడ్ రీసెంట్లీ, ఒక 3-4 months బ్యాక్? వాట్ ఆల్ వెంట్ ఆన్ ద సోషల్ మీడియా, సో మెనీ థింగ్స్ పీపుల్ టాక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, దే వర్ టాకింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. హౌ డిడ్ యూ హ్యాండిల్ ఇట్? ఇట్స్ ఓకే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఆన్సర్, యూ డోంట్ నీడ్ టు ఆన్సర్. బట్ అంటే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్ నాకు తెలుసు. గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, చప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారు, కమెంట్ చేసేవాళ్ళు ఉంటారు, మనం చేసే తప్పని చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు, అది చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది, అది ఓకే, అర్థం చేసుకుంటాం. బట్ ఒక నెగిటివిటీ అంటే ఒక మనిషి గురించి తెలిసినా తెలియకపోయినా తెలుసున్నట్లుగా ప్రచారం చేయడం, అది నాకెందుకో ఐ ఫెల్ట్ అదేదో ఇన్హ్యూమన్ లాగా అనిపించింది. మన సాటి మనిషి పక్క మనిషిని భుజం తట్టి కొంచెం ముందుకు తీసుకెళ్ళకపోయినా పర్లేదు, చప్పట్లు కొట్టకపోయినా పర్లేదు, కానీ తోసేయద్దు. ఎందుకంటే ఈజీగా రాము, చెప్పుకోము, నన్ను అవసరం పడదు. బట్ కష్టపడతాం, అందరూ కష్టపడతారు అన్ని ప్రొఫెషన్స్లో. సో అలాంటి సిచ్యువేషన్స్లో బాధ అనిపిస్తుంది నాకు, అంతే తప్ప. సో రీసెంట్ జరిగినా ఎప్పుడు జరిగినా నాకు బాధ అనిపించే విషయం ఏంటంటే మనం చేసే వర్క్ షోస్ పరంగా బాగోకపోతే బాగాలేదని చెప్తారు, బాగుంటే బాగుందని చెప్తారు, రివ్యూస్ ఉంటాయి బ్యాడ్ అవుతుంది, కొంతమంది నచ్చలేదని హార్ష్గా చెప్తారు, కొంతమంది పర్లేదంటారు. బట్ మన ప్రొఫెషన్ కాకుండా పర్సనల్లోకి వచ్చి మన పర్సనల్ లైఫ్ని కమెంట్ చేస్తూ ఇలా లేకపోతే ఏదైనా నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం నాకు బాధ అనిపించింది. బ్రహ్మానందం గారు అన్నట్టు హిట్ మీ హార్డ్యా. ఇంతకీ ఈ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సాంగ్ చాలా వైరల్ అయింది, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. అయితే టైంలో మనకి లాక్డౌన్ అయ్యింది, సో వెన్ ఆర్ వి గోయింగ్ టు వాచ్ దిస్ ఫిల్మ్? ఐ థింక్ వెరీ వెరీ సూన్. సో మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాము, అంటే ముందు వస్తున్న పరిస్థితుల ప్రకారం ఆ సినిమాని జనాలకి, ఎక్కువ మంది జనాలకి ఎలా చూపించాలనే ప్రాసెస్లో, బికాజ్ ఇట్ ఈస్ అ టీమ్ డెసిషన్. ప్రొడ్యూసర్ గారు ఇన్వెస్ట్ చేశారు, అండ్ అలాగే సో మచ్ ఆఫ్ టైం మేము అందరం, డైరెక్టర్ గారు కానీ అందరూ. ఫస్ట్ ప్రాజెక్ట్ మా అందరికీ, సో ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్. సో దాన్ని జాగ్రత్తగా ఎక్కువ మందికి ఎలా రీచ్ అవ్వాలి, ఓకే, సో దాని ఫార్మాట్లో అది థియేటరా, ఓటీటీయా, ఏదున్నా ప్రొడక్షన్ హౌస్ ఏ డెసిషన్ తీసుకుంటే ఐఎమ్ రెడీ. ఓకే. అండ్ బికాజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారన్న చిన్న కోరిక, ఆశ ఆల్రెడీ చేసేసారు నిజంగా చాలా. సాంగ్ ఎంత పెద్ద హిట్ అసలు. సో ఏది ఫస్ట్ అయితే అందులో, ఏది కంఫర్టబుల్ అయితే, ఏది అంటే ఎవ్రీబడి షుడ్. ఇప్పుడు సడన్గా ఇందులో రిలీజ్ చేయడానికి ఇన్కమ్ రావాలి మళ్ళీ ప్రొడ్యూసర్ గారికి. కరెక్ట్ కరెక్ట్. ఆయన మమ్మల్ని, ఇట్ ఇస్ అ బిజినెస్, మమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్ చేశారు. బట్ ఆడియన్స్కి స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే ఫస్ట్ సినిమా ఫస్ట్ పాటని వీఆర్ రీచింగ్ క్లోజ్ బై టు 250 మిలియన్. ఒక తెలుగు పాట, ఒక వ్యక్తి మొదటి సినిమా పాట బిఫోర్ రిలీజ్ 250. చాలామంది బాట రోల్ చేశారు, ఇంకొక 6 నెలలు ఆగండి 300 వస్తుంది, మా వాళ్ళు బిఫోర్ రిలీజ్ 200 అంటే. ఐ సెడ్ లాక్డౌన్లో కూడా దాన్ని అన్నిసార్లు విండాం అందరూ. ఎంత ఇష్టం అంటే దాని లిరిక్స్ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సాంగ్స్ లో ప్రభోస్ గారు, అసలు బాబాబా, ఇట్స్ అమేజింగ్. అంత ప్రేమతో అంత పద్ధతిగా ఒక ఆడపిల్లని మెచ్చుకోవడం అంటే ఒక ఆడపిల్లని ఇంప్రెస్ చేయడానికి ఆకాశాన్ని ఇద్దాం అనుకున్నా కానీ మబ్బులు వచ్చేస్తాను ఇవ్వట్లేదు అనేది నైస్ క్యూట్ వే ఆఫ్. అండ్ నాన్న చేతి వేళ్ళగా అని అనటము అలా కావాలి. సో నేచర్, ఆడపిల్ల నేచర్ కంటే అందమైనది. ఎస్. సో నేచర్లో ఉన్నవన్నీ తెచ్చిచ్చినా కూడా సరిపోదు ఆడపిల్లకి. So that's what we meant. ఆ పాట ద్వారా మేము అది అనుకున్నాము. ఓకే. సో ఆల్ ది బెస్ట్ ప్రదీప్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ దిస్ లవ్లీ నూడిల్స్. ఎస్, మసాలా మణికొండ మ్యాగీ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ ఈ టాక్లో కలుద్దాము. అప్పటి వరకు మా తిండి మేము తింటాం, మీ తిండి మీరు తినండి. నూడిల్స్ చేసుకోండి మీరు కూడా. బాయ్.
ప్రదీప్ సాంప్రదాయం ఫుడ్స్ వాళ్ళు అందిస్తున్నటువంటి గిఫ్ట్ హ్యాంపర్ అన్ని మనకి మిలెట్స్ కానీ హోమ్ మేడ్ స్నాక్స్ కానీ అన్నిటికి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అవసరమైనవి ఇవన్నీ ఇవే తింటున్నావా ఆన్ డైట్ ఉంటాం కదా అప్పుడప్పుడు ఇప్పుడు మాత్రం ఇవి తిందాం డెఫినెట్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ